వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అచ్చిరకాలంలోనే అనూహ్యంగా దూసుకొచ్చిన యువ మహిళా నేత వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దశాబ్దాల టీడీపీ కంచుకోట చిలకలూరిపేటలో ప్రత్యర్థి పార్టీలను పునాదులతో పకిలిస్తున్న డైనమైట్ జన హృదయాలు గెలిచిన విజేత చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రాజుని తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే కాకలు తీరిన యోధులను మరిపించేలా అద్భుతంగా దూసుకుపోతూ ప్రభుత్వ ప్రతిష్టను తన ప్రతిష్టను పెంచుకున్న నేత విడుదల రంజని అలాంటి నేత జన్మదిన సంబరాల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీపి కబురు అందించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న విడుదల రజని జన్మదినం కాగా ఈ సందర్భంగా జగన్ ఆశీస్సులు తీసుకోవాలని విడుదల రజని నిర్ణయించుకున్నారు. బీసీలలో అద్భుత మహిళా నేతగా పార్టీ కూడా ఆశ్చర్యపడేలా రాణిస్తున్న విడుదల రజని పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ సంతృప్తిగా ఉన్నారు. తన కేబినెట్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలహీన వర్గాలకు చెందిన మహిళా నేతలకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీలలో కూడా వెనుకబడ్డ వర్గానికి చెందిన మహిళ విడుదల రజనీకి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వెలుగు టీవీకి విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం విడుదల రజనీ పనితీరు నిబద్ధతకు సంబంధించి నిఘా వర్గాల ద్వారా ఓ నివేదిక కూడా తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ పెళ్లి సుభాష్ రాజీనామాలు చేయనుండగా మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లకు చెందినవాడు, వెనుకబడ్డ మత్స్యకార వర్గానికి చెందినవారు. విడుదల రజని కూడా వెనుకబడ్డ, ఇంతవరకు రాజకీయ అవకాశాలు పెద్దగా పొందని వర్గానికి చెందిన మహిళ. ఇక మహిళా పక్షపాతిగా ఉండే ముఖ్యమంత్రి జగన్ సహజంగా రజని వైపు మొగ్గేందుకు పనితీరుతో పాటు సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రజని జన్మదినం సందర్భంగా ఇందుకు సంబంధించిన సంకేతాలు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఏ జిల్లా నుండి మంత్రి పదవులు ఖాళీ అయితే అదే జిల్లా వారికి ఎంపిక చేస్తే తలనొప్పులు తక్కువగా ఉంటాయని, ఇతర జిల్లాల వారిని పరిగణనలోకి తీసుకుంటే ఆశలు ఆకాంక్షలు పెరిగే అవకాశం ఉందని పార్టీ పెద్దలు అధినేతకు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే గుంటూరు జిల్లా నుండి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా బలంగా పరిశీలనలో ఉంది. వాస్తవానికి పీఆర్కేకు మంత్రి కావాల్సిన అర్హత ఉన్నా అధినేత మనసులో ఉన్న సామాజిక సమీకరణల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ తొలి విడతలో అవకాశం కల్పించలేదు. నారా లోకేష్ ను చిత్తుగా ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ప్రచారంలో ఉన్నా ఆయన సోదరుడు అయోధ్యరామరెడ్డిని రాజ్యసభకు పంపిన నేపథ్యంలో అవకాశం లేదని సమాచారం. అంబటి రాంబాబు పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే కాపులకు డిప్యూటీ సీఎంతో పాటు పలు పదవులున్న నేపథ్యంలో ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎటు నుండి చూసినా రజనీకి మంత్రి యోగం కనిపిస్తోందని వైసీపీ ఉన్నత స్థాయి వర్గాల చాక్. అనూహ్య పరిణామాలు ఆఖరి నిమిషంలో ఏవైనా చోటు చేసుకుంటే తప్ప ఈ నెలాఖరులోనూ జూలైలోనూ ఎమ్మెల్యే విడుదల రజనీ, మినిస్టర్ విడుదల రజనీగా మారే అవకాశాలున్నాయి. జర్నలిస్ట్ ఆర్సీఆర్ ఎక్స్క్లూజివ్ స్టోరీస్ మీ వెలుగు టీవీ లైవ్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.